కరోనా వైరస్ ప్రభావం నిమ్మ రైతులపై పడింది ఆశించిన దిగుబడులు అందించినప్పటికీ సరైన ధరకు అమ్ముకోలేని దుస్థితి ఏర్పడింది లాక్డౌన్ కారణంగా ఇతర ప్రాంతాలకు ఎగుమతులు నిలిచిపోవడంతో సాగుదారులకు అవస్థలు తప్పడం లేదు పంట చేతికొచ్చే సమయానికి కరోనా మహమ్మారి విజృంభించడంతో నిమ్మ కొనుగోళ్లు నిలిచిపోయాయి దీనికి తోడు నిమ్మ మార్కెట్ మూతపడంతో రైతులు కాయలను రోడ్ల పక్కన పారబోస్తున్నారు పరిస్థితులు అనుకూలించి మార్కెట్ పునః ప్రారంభమైనా సరైన గిట్టుబాటు ధర దక్కదని రైతులు ఆవేదన తూర్పుగోదావరి జిల్లాలో రాజానగరం కోరుకొండ మండలాల్లో నిమ్మ తోటలు విస్తారంగా సాగులో ఉన్నాయి రాజానగరం మండలంలోని దివాన్ చెరువు శ్రీరాంపురం శ్రీకృష్ణపట్నం చక్రద్వారబంధం తోకాడ తుంగపాడు తదితర గ్రామాల్లో అధిక శాతం రైతులు నిమ్మ సాగు చేస్తున్నారు వేసవి వచ్చిందంటే చాలు ఈ ప్రాంతం నిమ్మకాయల క్రయ విక్రయాలతో సందడిగా ఉండేది రాజమహేంద్రవరం నిమ్మకాయల మార్కెట్కు కాయలు తరలించి కోల్కత్తా చెన్నై హైదరాబాద్ విశాఖ తదితర ప్రాంతాలకు సరకు ఎగుమతి చేసేవారు కానీ ఈ ఏడాది పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది కోవిడ్ ఆంక్షల కారణంగా ఇతర ప్రాంతాలకు రవాణా స్తంభించిపోయింది ఫలితంగా ధరలు పతనమై రైతులను మరింత కుంగదీస్తున్నాయి ప్రస్తుతం రవాణాకు అనుమతి ఇచ్చినా వర్షాకాలం రావడంతో నిమ్మకు డిమాండ్ తగ్గిపోయింది గత్యంతరం లేక రైతులు నిమ్మకాయలను తోటల్లోనే వదిలేస్తున్నారు మా నిమ్మ తోటలో నాలుగు ఎకరాలు చేస్తున్నాను నాలుగు ఎకరాలకే నాలుగు పైసలు కూడా వచ్చేలా గంపడతా లేదు పెట్టుబడి కూడా వస్తలేదు భర్త నిమ్మకాయలు ఇస్తే ఇద్దరు కూలీలు అయితేనే వస్తలేదు ఇద్దరు కూలోళ్ళకి మూడు వందల యాభై ఎత్తన్నారండి బత్తాక వాళ్ళకేమో ఐదు వందల యాభై రూపాయలు అవుతుందండి కూలోళ్ళకి పదిహేను వేలు అవుతుందండి తోటకి పెట్టుబడి పెంటైతే గడ్డి బిగుతం అయితే ముళ్ళు ఇర్తం అయితే నీరు ఎర్తం ఏదైతే పదిహేను వేలు ఇరవై వేలు దాకా అయిపోతుందండి అది వచ్చి చూస్తే మాకు ఏమీ లేదండి ఐదు వేలు కూడా సేతికి వచ్చేలా కంపడతా లేదని సంవత్సరానికి నేను ఐదు ఎకరాలు సాగు చేస్తున్నాను ఎకరానికి వచ్చి పాతి వేలు ముప్పై వేలు దాకా అవుతుంది పెట్టుబడి ఈ లాక్డౌన్ వదిలిపోతే రేట్లు ఏమైనా పెరుగుతాయని ఆస్తు ఎదురు చూసిన ఇప్పటి వరకును ఆ ఆశ అయితే నిరాశ అయిపోయింది మాకు డౌన్ లోనే ఆరు వందలు ఏడు వందలు కొన్నారు ఇప్పుడు అయితే నాలుగు వందల యాభైకి వచ్చేసింది బస్తా కొట్టు దగ్గర తీసుకెళ్లిద్దాం అంటే ఇవాళ కొయ్యొద్దు రేపు కొయ్యండి నేను కోతలు ఆపించేస్తున్నారు షావుకర్లు ఈ కాయ అయితే ఇలా వేస్ట్ అయిపోతుంది చెట్టు కింద నిమ్మ రైతులు ఎంతైనా ఇంకా అట్టడుగుని పడిపోయినట్టే ఉంది మాకు ప్రభుత్వం వారు ఏమన్నా మద్దతు ధర పలికించి చేయొద్దనిస్తారని కోరుకుంటున్నాం జిల్లాలో కౌలు రైతుల పరిస్థితి మరీ దయనీయంగా తయారైంది వేలకు వేలు పెట్టుబడులు అప్పు తెచ్చి సాగు చేస్తే కోత కూలి ఖర్చులు కూడా రావడం లేదని దీంతో ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మేలైన దిగుబడులు వచ్చినా కొనేవారు కరువయ్యారని పరిస్థితి ఇలాగే కొనసాగితే సాగుకు దూరమయ్యే దుస్థితి ఏర్పడుతోందంటూ వాపోతున్నారు సాధారణంగా వేసవికాలంలో నిమ్మకాయల బస్తాకు మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల వరకు ధర పలికేది ఈ ఏడాది మాత్రం మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయలకు మించడం లేదని రైతులు చెబుతున్నారు నిమ్మ సాగుకు వేలల్లో పెట్టుబడులు ఖర్చు చేశామని తీరా కాపు అంది వచ్చే సమయంలో అమ్ముకునే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇతర ప్రాంతాలకు ఎగుమతి లేక స్థానికంగానూ కొనేవారు లేకపోవడంతో కాయల తోటల్లోనే కుళ్లిపోతున్నాయని వాపోతున్నారు నిమ్మకాయ చూస్తే రేట్ ఏమి లేదండి ఏప్రిల్ మార్చి నుంచి కూడా ఏమి నిమ్మకాయకి ఆధారం ఏమి లేదండి నిమ్మకాయ డబ్బులు ఏమి వస్తలేదు ఎందుకైతే రెండు బస్తాలు కోసం నీళ్ళకి జరిపోయి నాలుగు బస్తాలు ఐదు బస్తాలు కొత్తనే కానీ నీళ్ళకి వస్తలేదు కలుపు గడ్డి తీయాలంటే వాళ్ళు పది మంది ఆరు రోజులు అడితేనే కానీ ఆ రోజుల దాకా తీర్లేదండి ఎకరానికి నలభై వేలు అవుతుందండి పెట్టుబడి దుక్కులతో కలుపు తీసులతో మొత్తం అన్నీ అందులో వచ్చి ఏం కాబడతలేదండి ఈ సంవత్సరం పొడికి అలాగే ఉందా గతంలో మూడు వేల ఎనిమిది వందలు వందలు అలా ఉండేది ఇప్పుడు రెండు వందల యాభై మూడు వందల బొత్తా అయినా బతిమలు ఇవ్వల్చి ఆధారం లేదు పెట్రోల్కి కూడా వస్తున్నారు డబ్బులు ఉండండి పెట్రోల్ డబ్బులు కూడా వస్తారు అయితే నిమ్మ తోట మేము పది ఎకరాలు ఐదు ఎకరాలో ఎకరం ఎకరం కూడా సాగు చేస్తామండి ఎకరానికే లేదంటే కనీసం ఒక యాభై ఏళ్ళు దాకా పెట్టుబడి అవుద్దండి ఈ రోజుని నిమ్మకాయలు బస్తా నూట యాభై రూపాయలు అండి ఆ బస్తా ఐదు వేల రూపాయలు అమ్మినప్పుడు మాకు కోత గిట్టుబడి ధర అయ్యిందండి అంతేగాని మాకు ఇప్పుడు ఈ రైతులు ఏం చేయాలో కూడా దిక్కు దోసల పరిస్థితిలో ఉన్నాం ఈ పరిస్థితిలో మీ గవర్నమెంట్ ఏమైనా ఆదుకుని రైతులకి కొత్త అంతా ఉపకారం చేస్తే కోత బయటపడతామండి నాకు మూడు ఎకరాల పొలం ఉంది దాని చోటు అయితే ఇంకో మూడు ఎకరాలు కౌలు తీసుకుంటున్నాను ఎప్పుడు నిమ్మకాయలు రెండు వేలు పదిహేను వందలు తగ్గిందంటే పదిహేను వందలు పద్దెనిమిది వందలు ఉండేది మూడు వేలు కూడా ఉండేది ఈ సంవత్సరం ఏప్రిల్ దగ్గర నుంచి కరోడా యాపిట్ కొట్టి మూడు వందలు తప్పితే ఐదు వందలు పోసిపోడికి నాలుగు వందలు అవుతుంది ఇలాంటి చరిత్ర మేము చూడబోలేదు వేలు పైన అవుతుంది ఎకరాన్ని ఇంత ఇంతకీతం నలభై వేలు ముప్పై ఐదు వేలు వచ్చేది ఎకరానికి ఈ సంవత్సరం ఇంట్లో డబ్బులు అప్పు చేసి కూలవలసి వస్తుంది ఎట్టి కింద ఇడిచిపెట్టలేక గవర్నమెంట్ ఆదుకోపోతే రైతులు ఎట్టు పరిస్థితులు అసలు మసలు లేవు లేదా ఉన్న కాడికి అమ్మేసుకుని మేము కూడా రోడ్డు సోలు పంట కూలి పని చేసుకుంటా సిద్ధపడి ఉండవలసి వస్తుంది నేను ఒక ఎకరం కౌలు చేస్తున్నాను కనీసం మద్దతు ధర కూడా పలించేలా లేదండి అది ఎనభై వేలు ఇటు పెట్టుబడి ఇట్టింది నేను మొత్తం కొనుక్కునే ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చి నిమ్మ రైతుని కదా ఆదుకుంటే మాకు ఏమైనా మేలు జరుగుద్ది అని చూస్తున్నాం నిమ్మకు డిమాండ్ లేకపోవడం ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు నిలిచిపోవడంతో సాగుదారులతో పాటు ఇటు వ్యాపారులకు నష్టాలు తప్పడం లేదు రైతుల నుంచి కొద్దో గొప్ప సరుకు తీసుకువెళ్లినా కొనేందుకు వినియోగదారులు ముగ్గు చూపడం లేదని వారు చెబుతున్నారు అసలు డిక్కీ వచ్చి నూట యాభై రూపాయలు రెండు వందలు ఎక్కువ లేదు కనీసం మనం కోసిన కూలు కానీ ఏరిన కూలు కానీ వస్తలేదు సంవత్సరం పన్నెండు నెలలు ఒక రేటు వస్తే మనకు ఒక ఆదాయం అన్నది కాపాడదండి మొన్న దాకా కరోనా రేట్ లేదు డిమాండ్ లేకపోతే ఎక్కడికక్కడ పారిపోయి వస్తున్నాం రాలిపోయి ఏర్తలేదు బత్త ఐదు వేలు కొనివాళ్ళు అండి ఇప్పుడేమో మూడు వందలకు వచ్చిందండి ఎక్కడ ఎక్స్పోర్ట్ లేదండి నిమ్మకాయ ఎక్కడికక్కడ కుళ్ళిపోయి వదిలేస్తున్నారండి వదిలేస్తున్నారు కాయలు రోడ్డు మీద పోసేస్తున్నారు అండి రైతులకి ఏమి కిట్టుబడి ధరలు లేవండి మార్కెట్ గతంలో అయితే ఐదు వేలు ఆరు వేలు నాలుగు వేలు అలాగ అమ్మేదండి బత్తా ఇప్పుడేమో మూడు వందలు రెండు వందలు అలాగమ్ముందండి పళ్ళుగా లేవు ఎక్కడికక్కడ సెట్లు గడు వదిలేస్తున్నారండి ఎవరు ఏరతలేదు కూలి పనులు కూడా కిడతలేదండి కాయలు వెళ్తే రైతులు బాగా లాసిపోయిరండి మా వరకైనా అంతే అండి మాకైనా వ్యాపారాలు లేవండి అంతక్రి వ్యాపారాలు ఉండేయండి ఇప్పుడు వ్యాపారాలు లేవండి ఎక్కడికే రైతులు బాగుంటే మేం రైతులు బాగుంటే మార్కెట్ బాగుంటే మేము బాగుంటాం రైతులు బాగుంది మాకు బట్క మా దగ్గర ఎవరో కొంటలేదండి తీసుకుంటలేదండి రెండేసి రోజులు మూడేసి రోజులు ఇంటికాడ ఉండొచ్చి ఈ కుళ్ళిపోతే బయట పారిపోసి పరిస్థితులు వచ్చినాయండి ఎగసు అసలు ఎక్కడికి వెళ్తలేదండి ఏ ఏషోపులు తీర్నెత్తలేదండి లాక్ డౌన్ గురించి మేము కూడా డబ్బులు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం అండి అధికారులు స్పందించి అధిక మొత్తంలో నష్టపోయిన తమకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు